హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పోచంపల్లికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఊరంటే కేవలం చెట్టు, చేమ, పుట్ట, గుట్ట, ముళ్ళు, మడుగులు, పాడి పశువులు, బడి, గుడి వాటితో పెనవేసుకున్న మనుషులు. విషయం ఇంతే అయితే ఆ ఊరి ఉనికి పొలిమేరతోనే ఆగిపోతుంది. ఆ పల్లె ఓ ఆదర్శాన్ని ఆచరణలో పెడితే, అరుదైన కళను పడుగు పేకల్లో పేర్చుతుంటే ఆ ప్రత్యేకతే అస్తిత్వమై అవధులు దాటుతుంది, ప్రపంచ పటంలో రంగులీలుతుంది. ఆ ఆదర్శం, భూదానం, ఆ కళ ఇక్కత్ కలిస్తే భూదాన్ పోచంపల్లి, సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ చే బెస్ట్ టూరిజం విలేజ్గా గౌరవం దక్కించుకుంది. ఇక్కడ పోచంపల్లి ప్రస్తావనకు ప్రసంగిత అదే. హైదరాబాద్కు సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పోచంపల్లి. వస్త్రనేతకు ఆలవాలం కాకముందు గాజులు, పూసల తయారీకి ప్రసిద్ధి ఈ పల్లె. అందుకే గాజుల పూసల పల్లిగా పేరు. రాను రాను పలకడంలో గాజుల పోచంపల్లి అయింది. ఇది 1951 నాటి ముచ్చట. గాంధీజీ శిష్యుడైన ఆచార్య వినోబా భావే దేశమంతటా పాదయాత్రలు చేస్తున్న సమయం. సర్వోదయ నాయకుడు శ్రీ రామకృష్ణ దూత్ ఆహ్వానం మేరకు ఆ 7 ఏప్రిల్ 15 హైదరాబాద్ సమీపంలోని శివారం పల్లిలో నిర్వహించే సర్వోదయ సమ్మేళనంలో తన సందేశాన్ని ఇవ్వడానికి వచ్చారు. అప్పుడే నల్గొండ జిల్లాలో జరుగుతున్న కల్లోల పరిస్థితులను తెలుసుకుని పరిష్కార మార్గాన్ని కనుగొనడానికి కాలినడకన బయలుదేరి 15న పోచంపల్లికి చేరుకున్నారు. సాయంత్రం దళితవాడంతా తిరిగి ఆ రాత్రి పీర్లకోటం, అంటే ఇప్పుడున్న వినోబా భావే మందిరంలో బస చేశారు. మరుసటి రోజు అంటే 18 ఏప్రిల్ చెరువు సమీపంలోనున్న జువ్వి చెట్టు కింద దళితులతో సమావేశమయ్యారు. తమకు కొంత భూమిని ఇప్పిస్తే సాగు చేసుకుని జీవిస్తామని దళితులంతా తమ గోడును వెళ్ళబోసుకున్నారు. వెంటనే వినోబా భావే స్పందిస్తూ, మీలో ఎవరైనా భూమిని దానం చేసేవారున్నారా అని అడిగారు. ఆ తక్షణమే అక్కడే ఉన్న పోచంపల్లి వాసివెదిరే రామచంద్రారెడ్డి లేచి, నా తండ్రి జ్ఞాపకార్థం 100 ఎకరాల భూమిని దానం చేస్తానని ప్రకటించి అక్కడికక్కడే దానపత్రాన్ని రాసి అదే సభలో వినోబా భావేకు అందించారు. దాన రూపేణా లభించిన ఆ భూమిని వెంటనే పేదలకు పంచి భూదానోద్యమానికి బీజం వేశారు. ఇలా ప్రారంభమైన భూదానోద్యమ స్ఫూర్తి దేశవ్యాప్తమైంది. గాజుల పోచంపల్లిని భూదాన్ పోచంపల్లిగా మార్చింది. 1993 గెజిట్ ద్వారా ఆ పేరు స్థిరమైంది. పోచంపల్లిని వినోబా భావే 1956 సందర్శించారు. భూదానోద్యమానికి తనను కార్యోన్ముఖునిగా చేసిన పోచంపల్లిని ఆయన భూదాన గంగోత్రిగా అభివర్ణిస్తూ ఆ ఊరిని తన 2వ జన్మస్థలంగా పేర్కొన్నారు. అసఫ్ జాహీల పాలనా కాలం నాటికే లడీల హల్చల్ని కంటూ మగ్గాల సవ్వణ్ణి వింటూ ఉంది పోచంపల్లి. అద్భుతమైన వస్త్రనేత కళాకారులకు పీట వేసింది. 1910 నాటికే ఇక్కడ చిన్న పరిశ్రమ ఏర్పడింది. 20 నంబర్ నూలుతో తేలియ రుమాలను నేసేవారు. వ్యాపార నిమిత్తం హైదరాబాద్కు వచ్చిపోయే అరబ్బులు వీటిని చూసి ఇష్టపడి కొనుగోలు చేసేవారు. ఆ డిమాండ్తో తేలియా రుమాళ్లను అరబ్బు దేశాలకు ఎగుమతి చేయడము ప్రారంభించారు. ముందు తేలియా రుమాళ్ళు, కాటన్ వస్త్రాలు మాత్రమే పోచంపల్లి పేటెంట్గా ఉండేవి. తర్వాత ఈ ఊరికి చెందిన కర్ణాటి అనంతరాములు, తడక పెద్ద యాదగిరి అనే చేనేత కళాకారులు 60 నంబర్ నూలుతో పడుగు పేకలతో సహజ రంగుల్లో చీరలను నేశారు. 1956 పోచంపల్లిని సందర్శించిన ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డ్ ప్రెసిడెంట్ కమలాబాయి చటోపాధ్యాయ, చిన్న తరహా పరిశ్రమల డైరెక్టర్ దయారాం కాటన్ చీరల మాదిరిగానే పట్టు చీరలను తయారు చేయమని కోరారు. వారి కోరిక మేరకు అనంతరాములు, పెద్ద యాదగిరి ఇద్దరూ బెనారస్కు వెళ్ళి అక్కడ 7 ఏడాది శిక్షణ తీసుకున్నారు. అనంతరం అనంతరాములతో పాటు భిక్షపతి కర్ణాటి వాసుదేవ్ కుంభకోణం వెళ్ళి రంగుల అద్దకంలో శిక్షణ పొందారు. ఆ తర్వాత పోచంపల్లికి తిరిగి వచ్చి
మొట్టమొదటిసారిగా 1958లో మగ్గంపై పట్టు చీరను నేశాడు అనంతరాములు. దాంతో పట్టు పరిశ్రమకు పోగును సవరించుకుంది పోచంపల్లి. ఇక్కత్ను బ్రాండ్ వాల్యూగా మార్చుకుంది. ఈ నేతకలకు ప్రభుత్వం 2004లో పేటెంట్ హక్కును, అంటే జియోగ్రాఫికల్ ఆఫ్ గూడ్స్ను కల్పించింది. చేతి వృత్తుల ఎంపోరియం ప్రతినిధి నాయుడమ్మ పోచంపల్లిలో తయారైన ఇక్కత్ వస్త్రాల మార్కెటింగ్కు అవకాశాలను కల్పించాడు. అలా పట్టు చీరల తయారీలో తమదైన నేత అద్దకంతో 1970 నాటికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది పోచంపల్లి. పోచంపల్లిలో నేత కార్మికులు మారుతున్న కాలానుగుణం ఆధునిక మగ్గాలను ఏర్పాటు చేసుకున్నారు. మల్లేశం కనిపెట్టిన అసుయంత్రం ఇక్కడ పెద్ద విప్లవం అని చెప్పచ్చు. దాని రాకతో నేత విషయంలో మహిళలకు పనిభారం చాలా తగ్గింది. ఒక్క అసుయంత్రం రోజుకు 5-6 చీరలను సరిపోను చిటికి పోస్తుంది. యంత్రం లేకపోతే 2 చీరల కంటే ఎక్కువ పోయలేరు. అలాగే కండలు చుట్టే యంత్రాలు వచ్చాయి. వీటన్నిటి వల్ల వస్త్రోత్పత్తి గణనీయంగా పెరిగింది. బహుళజాతి కంపెనీలైన అమెజాన్, వీమార్ట్ లాంటి సంస్థలు కూడా ముందుకు వచ్చి చేనేత వస్త్రాలకు ఆన్లైన్లో అంతర్జాతీయ మార్కెట్ను క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా పేటీఎం సొంత వెబ్సైట్ల ద్వారా పోచంపల్లి చేనేత సహకార సంఘము ఈ మార్కెటింగ్ను మొదలుపెట్టింది. అలాగే ఔత్సాహిక యువత వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల చేత చేనేత వస్త్రాల మార్కెట్కు వేదికగా మలిచింది. ఈ నూతన ఒరవడితో నెలలో 1 పోచంపల్లిలోనే 3 కోట్ల మేర టర్నోవర్ అవుతుందని అంచనా. అంతేకాదు, విదేశాల్లో జరిగే వస్త్ర ప్రదర్శనల్లో పోచంపల్లి ఇక్కత్కు మంచి ఆదరణ లభిస్తుంది. అమెరికాలోని వైట్ హౌస్, జపాన్, రష్యా అధ్యక్ష భవనాలలో పోచంపల్లి కటెన్లని వినియోగిస్తున్నారంటే ఇక్కడ చేనేత కళా నైపుణ్యం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ఇక్కడి చేనేత చీరలను ధరించిన వారే. ఎన్నో ఫ్యాషన్ షోల్లో కూడా ఇక్కత్ వస్త్రాలను ప్రదర్శించేవారు. అలాగే పోచంపల్లిలో ఎన్నో రకాల సినిమా షూటింగ్లు కూడా జరిగాయి. గతంలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని పోచంపల్లి టూరిజం పార్క్లో 3 రోజుల పాటు మేళాలను ఏర్పాటు చేశారు. ఇందులో చేనేత వస్త్రాల ప్రదర్శన, హ్యాండ్క్రాఫ్ట్ ప్రదర్శన, గ్రామీణ వంటకాల రుచులు, గ్రామీణ కళల్లో భాగంగా గంగరెద్దుల ఆట, డప్పు కళాకారుల ఆటపాట, ఒగ్గు కళారూపాలను ప్రదర్శించారు. ఈ మేళా ప్రతి ఏటా కొనసాగితే బాగుంటుందని పర్యాటకుల అభిప్రాయం. సో విన్నారు కదా ఫ్రెండ్స్, పోచంపల్లి యొక్క కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.